అభివృద్ధి వెంట పరుగులు పెడుతున్న ఈ గ్లోబల్ యుగంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమృద్ధిగా వానలు కురిసేందుకు అడవులను రక్షించి చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడడమే లక్ష్యంగా వానలు వాపస్ రావాలే అనే నినాదంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి బృహత్తర బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33% పెరిగేలా చేయడం, తద్వారా వాతావరణంలో ప్రాణవాయువును పెంచడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో నిబంధనలు రూపొందించింది. గ్రామ పంచాయతీ పరిధితో పాటు పట్టణాల్లో ఉండే వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి వాటిని రక్షించాలని సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించింది. 10% గ్రీన్ బడ్జెట్ను తప్పనిసరి చేసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అన్ని రోడ్లకు ఇరువైపులా రోడ్డుకు మధ్యలో ఉండే డివైడర్లలో కూడా మొక్కలను నాటించింది ప్రభుత్వం. మొక్కల్ని నాటడంతో పాటు వాటిని సంరక్షించే చర్యలను కూడా చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల పేరుతో గ్రామ గ్రామాన హరిత ఉద్యానవనాలను ఏర్పాటు చేసింది. ఈ పల్లె ప్రకృతి వనాలు గ్రామానికి కొత్త అందాలను తీసుకురావడమే కాదు, కాలుష్యాన్ని తగ్గించే సంజీవనిలా పనిచేస్తున్నాయి. గ్రామస్తుల మధ్య సామాజిక అనుబంధాలు పెనవేసుకునేలా దోహదం చేస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో పట్టణ ప్రకృతి వనాలను స్థాపించి పచ్చదనాన్ని పరిరక్షించేందుకు పాటుపడుతున్నది ప్రభుత్వం. రోజువారీ ఉరుకులు పరుగుల జీవన విధానంలో మునిగిపోయిన పట్టణాల ప్రజల